కౌంటింగ్ వేళ జగన్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. ఓటమి భయంతో రాజధాని అమరావతిని అంతమొందించేందుకు పన్నాగం రచించింది. గుట్టు చప్పుడు కాకుండా అమరావతి నుంచి నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్నారు. విద్యుత్ కేబుల్లను విశాఖ జిల్లా అచ్యుతాపురానికి తరలిస్తున్నారు. సిఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండానే ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారంగా వ్యవహరించేస్తున్నారు. ఇప్పుడు ఈ తరలింపు వ్యవహారం బయటపడడంతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారంటూ అమరావతి నుంచి నంద్యాల జిల్లా డోన్కు 20 కోట్ల విలువైన తాగునీటి పైపులను తరలించారు. ఒక్కొక్కటి సుమారు 500 మీటర్లు కలిగిన 220 కేవీ తీగలున్న డ్రమ్ములను భారీ వాహనాల్లోకి ఎక్కించారు. ఇదిలా ఉండగా రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల వద్ద ఉన్న కాగితాలను పరిశీలిస్తే వాటిపై డ్రమ్ములు అమ్మడానికి కాదు, కేవలం ఒక సైట్ నుంచి మరో సైటుకు తరలించడానికి అని రాసి ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లా అచ్యుతాపురానికి దాదాపు 18 డ్రమ్ములు తరలించినట్లు సమాచారం. సత్యసాయి ట్రాన్స్పోర్ట్ కంపెనీ బిల్లుతో భారీ వాహనాల్లో ఈ డ్రమ్ములను తరలిస్తున్నారు. ఇక రాజధానిలో నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన సామాగ్రిని వేరే ప్రాంతాలకు తరలించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నికకు పోలింగ్